నీ పెళ్ళిరా ఓకే ऊपर भूत प्रेत నిర్మించింది శిల్పి రూపశిల్పి అది ఎవరో మీకు ఇక్కడ తీసుకొచ్చి పరిచయం చేసి మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చోబెట్టుకుంటాను. ఆయన దుబాయ్, అబుదాబి, బంగ్లాదేశ్. థ్యాంక్ యూ. 2 సంవత్సరంలో కావల్లో డిఆర్ గారు ఆనాడు ఈ థియేటర్ నిర్మించడం జరిగింది. ఆ రోజు కూడా ఈ మాన్సా థియేటర్ని లేటెస్ట్ టెక్నాలజీతో ఆ రోజు ఈ థియేటర్ని నిర్మించారు. కావల్లో థియేటర్లన్నీ బాగలేవు, నెల్లూరు వెళ్ళి సినిమాలు చూస్తున్న రోజుల్లో పెద్దలు వినయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రాంకోటారెడ్డి గారు యూవీ క్రియేషన్స్ వల్ల అప్రోచ్ అయ్యి ఈరోజు లతా థియేటర్ని ఆ విధంగా చేసిన తర్వాత వినయ్ కుమార్ రెడ్డి గారు, విద్యాధరెడ్డి గారు కూడా మాన్సా థియేటర్ని రెన్యువేషన్ చేయాలని ఎక్కడెక్కడో బెంగళూరు, బాంబే, హైదరాబాద్ నేను కూడా దగ్గరగా చూశాను. సోదరులు ఇద్దరు కూడా దాదాపు దక్షిణ భారతదేశం అంతా తిరిగి ఈరోజు ఈ థియేటర్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. మాన్సా థియేటర్కి గొప్ప చరిత్ర ఉన్న థియేటర్ ఇది.
అలాగే మును ముందు కూడా ఆ మానస థియేటర్కు ఉన్నంత చరిత్ర, ఈ మానస కొత్త థియేటర్ రెండింటికి కూడా రావాలని కోరుకుంటూ మంచి పేరుందో అదే విధమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాగేశ్వరరావు గారు ఇతర పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి థియేటరు వినయ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టి కొంచెం గట్టి వెళ్ళే ఇంత ఖర్చు పెట్టి ఇంత బాగా చేశారు. ఇటువంటి మంచి థియేటర్స్ అందించినందుకు నిజంగా కావలి సినీ ప్రియులందరూ కానీ అదేవిధంగా కావలి ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భం ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీనారెడ్డి ప్రతాప్ కుమారుడు గారిని, అదేవిధంగా పట్టణ తొలి మహిళ శ్రీమతి పోతుగడ్డ అలైకి గారు, చెప్తి విద్యా సంస్థ యశోదయ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడిని నేను ఇక్కడికి సినిమాకి వచ్చానప్పుడు ఇటు ఇటు ఉండేది అంటే దక్షిణం వైపు స్క్రీను ఇటు చూస్తూ ఉండేవాడు. మధ్యలో అది ఆ థియేటర్ లేనప్పుడు నేను మద్రాసులో చదువుకుని అక్కడే ఉద్యోగం నుండి అంటే వ్యాపారం నుండి ఏందబ్బా ఇంత మద్రాసులో సినిమా థియేటర్కి అలవాటు పడిపోయి ఇక్కడికి వచ్చేళ్ళకి తలుపులు తీస్తారు మాట్లాడితే సౌండ్లు గందరగోళం ఉండేది. ఈరోజు నిజంగా అటువంటి స్థాయి నుంచి ఈరోజు ప్రేక్షకుల యొక్క అభిరుచి మేరకు ఇంత ఖర్చు పెట్టడం లేదానికంటే ఒక ప్యాషన్, ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక రాజకీయం కానీ ఒక వృత్తి కానీ ఏదంటే ఒక ప్యాషన్ ఉంటేనే దానికి తగ్గట్టుగా ఆ టేస్ట్కి తగ్గట్టుగా అందరూ సంతృప్తి పరిచే విధంగా వచ్చేదానికి ఒక హైటెక్ ఫ్యాషన్తో ఈరోజు మనందరూ కూడా ఇటువంటి మంచి సినిమా థియేటర్ అందించినట్టుకు మొట్టమొదటిగా మన మానస థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ కావాలి. అదే చెప్తారా ఇందాక ఎమ్మెల్యే గారు అడిగితే తెలుగులో రాలేదన్నా మన సినిమా మన అబ్బాయి సినిమా అంటే అది తమిళియన్ సినిమా అత్తారు తెలుగు వాడు నచ్చరు. అందులో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నాడు న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా కుమారుడు చదువుకోవడం జరిగింది. చదువుకొని అతనికి ఏదో నాకు తెలియదు ఆయన చదివినే తెలియదు, నేను మేనేజ్మెంట్ కోర్సు కోసం పంపించుంటే నా కళ్ళుగా పెట్టి మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివి నేను సినిమా ఎత్తాను కూర్చు నేను ఉప్పల మన ఫీల్డ్ కాదు ఇది, నువ్వు పెళ్లి కావాల్సి పిల్లడివి ఈ సినిమాకి మనకు పడదు అంటే వాళ్ళ అమ్మని ప్రొడ్యూసర్గా పెట్టుకుని వాళ్ళ అమ్మని అది ఇది కొంచెం మాయ చేసి ఒక 6 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా ఎత్తాడు. సినిమా ఎత్తాడు, సినిమా ఎత్తిన తర్వాత చెల్తుందా చెప్పారు ఇంత డబ్బు సినిమా థియేటర్ మీద కానీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం ఎత్తితే దాంట్లో అంత రిటర్న్స్ ఉండవు, అనుభవించేదంతా ప్రేక్షకులే సినిమా థియేటర్. అటువంటిది ఆ సినిమా మంచి థీము బ్రహ్మాండంగా ఉండింది. తర్వాత యూట్యూబ్లో కూడా వస్తుంది మీరు కూడా చూడండి. నేను ట్రైలర్ అయితే వచ్చిందాక నేను ఆ సినిమా పక్కన కూడా బాగలేదు కానీ వంజేగర వడగం అంటే మోసగాడ ప్రపంచం సినిమా పేరు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటా. కాబట్టి అదొక ఫ్యాషన్ వాళ్ళకి ఉంటుంది, అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కూడా ప్రేక్షకుల కోసం కానీ లేకపోతే కొంతమందిని సంతృప్తిపరచడం కానీ చేసేటువంటి ప్రక్రియలో బాగానే ఈరోజు మానస థియేటర్ యాజమాన్యం వారు మంచి థియేటర్ని మీ కుటుంబం పెద్ద ఆయన దొడ్ల రామచంద్రరాయుడు గారి పేరు నిలబెట్టే విధంగా ఈరోజు మీ కుమారుడు ఆయన మనవడి గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఎంతోమంది నిష్ణాతులు ఈ థియేటర్ యొక్క ఈ స్థాయికి రావడానికి కష్టపడ్డారు. సోదరుడు వినయ్, అదేవిధంగా విద్యాధరు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ థియేటర్స్ ఇంత గొప్పగా రావడానికి దీని వెనక పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కావవి అభివృద్ధి చెందాలంటే ఇటువంటి అవసరం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోజంతా కష్టపడతారు, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కావగా అంటే ప్రాంతంలో ఒక థియేటర్సే ఉంటాయి. అక్కడ పోయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే దోమలు కొడతా ఏసీ గాక ఉన్న పరిస్థితి ఇంత ముందుండేది. కానీ ఈరోజు కావలు ఉన్న థియేటర్స్ అన్నీ కూడా ఈ విధంగా రావటం చాలా మంచి మార్పు, మంచి అభివృద్ధి కూడా కావలికి. అదేవిధంగా కావలు ఇటువంటి మంచి మల్టీప్లెక్స్ టైప్ 2 థియేటర్స్ ఒకే ప్లేస్లో ఒకే ప్రాంగణంలో రావటం ముఖ్యంగా వినయ్ మరియు విద్యాధరిని అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉందని కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా
థియేటర్స్ కట్టేది ఎంతో కష్టపడి ఎంతో అందంగా సుందరంగా అన్ని వసతులు కల్పించి ఏర్పాటు చేసిన దాన్ని ప్రవేశించాల్సింది యాజమాన్యమైన దాన్ని బాగా చూసుకోవాల్సింది కూడా ప్రజలు వచ్చిన వాళ్ళు దాన్ని ఏ విధంగా నీట్గా ఉంచుకోవాలనేది వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది దాన్ని కూడా కాపాడగలుగుతున్న బాధ్యత వాళ్ళ మీద ఉంది ఈరోజు దొడ్గ రామచంద్ర గారు రెడ్డి గారు ఒక మంచి జవహర్బాబు తగిన కళాశాల పెట్టి ఎంతోమందికి మన రాష్ట్రమే కాదు చాలామందికి కూడా మంచి ఉన్నత విద్య చదువుకునే దానికి అవకాశం ఇచ్చి ఎంతోమంది ఉన్నత పదవులుగా కావచ్చు ఉండొచ్చు ఉన్నారు అదేవిధంగా ఈరోజు కావలో కూడా మనకి ఒక మంచి థియేటర్స్ క్వాలిటీ అంటే మణిగారు చెప్పినట్టు మా సారు డబ్బు కాదు ముఖ్యం ఈరోజు పేదలకి మంచి ఫెసిలిటీస్ అందించడమే ముఖ్యంగా భావించి క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు సోదరు వినయ్ గారు విద్యాధర్ గారు కొడుకు ఇదంతా కూడా విధంగా మంచి థియేటర్స్ మన కావలికి అందించడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇక్కడ తెలంగాణ వచ్చిన మహారాజ్ అందరికీ మరొక మాట కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక చిన్న లెటర్ తోటి మా మాట మళ్ళీ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ అంటే డబ్బులే కట్టాల్సిందే టికెట్కి మానసికంగా మీరు మీ థియేటర్గా భావించి జాగ్రత్తగా చూసుకొని మా మీద ప్రేమ కురిపిస్తారని ఆయన మీద కూడా